హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఈరోజు నేను మీకు ఒక ఆయిల్ చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది మీ హెయిర్కి. వీక్లీలో ఒక 2 టైమ్స్ అప్లై చేయండి చాలు, గ్రోత్ ఎలా ఉంటుందో మీరే చూద్దరు కానీ. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకైతే వెళ్ళిపోతాం, పదండి. ముందుగా ఒక గిన్నెతో కొబ్బరి నూనె తీసుకోండి. ఇంట్లో ఆడించింది అయితే బెటర్ అండి, బయటదైతే పారాషూట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ అదే క్వాంటిటీతో కరివేపాకును తీసుకోండి. నెక్స్ట్ కొన్ని రెంబలు మందార ఆకుల్ని తీసుకోండి. తీసుకొని మందార ఆకుల్ని కరివేపాకుని వాటర్ లేకుండా మిక్సీ పట్టేసుకోండి బరక బరకగా. వాటర్ వేయకుండా ఇలా బరక బరకగా మిక్సీ పట్టుకున్న దానిని పక్కన పెట్టుకుని ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోండి. ఇలా దలసరిగా ఉన్న కడాయిని పెట్టుకోండి. నెక్స్ట్ 1 or 2 స్పూన్స్ మెంతులు వేసుకొని లైట్గా వేగించుకోండి. ఇలా వేగిపోయాక అందులో ఆయిల్, మనం తీసుకున్న ఆయిల్ని అందులో వేసేసుకోండి. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న మందార ఆకులు, కరివేపాకును కూడా అందులో వేసేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఇది మరిగించుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. దీనిని లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు. లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే మనకి ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలన్నీ ఆయిల్లోకి వస్తాయండి. సో నేను చూపిస్తున్న విధంగా చేయండి. దీనికి ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది ఆయిల్ మరగడానికి. వీడియో లెంత్ అయిపోతుందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి. సో ఇలా కంప్లీట్ అయిపోయాక స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపేసుకొని కూల్ డౌన్ అయ్యాక దీన్ని మనం ఒక గిన్నెలోకి వడగట్టేసుకోవాలండి. ఒక స్ట్రైనర్ తీసుకోండి, మనం ఇందాక ఆయిల్ వేసిన గిన్నెలోకి వేసేసుకోండి. ఆ స్ట్రైనర్తో నేను చూపిస్తున్న విధంగా వడగట్టేసుకోండి మొత్తాన్ని. నేను చూపిస్తున్న విధంగా గరిటతో ఇలా ప్రెస్ చేయండి, అందులో ఉన్న ఆయిల్ కూడా మీకు వచ్చేస్తుంది. ఈ ఆయిల్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకోండి. ఇలా గాజు దాంట్లో నేను దేంట్లోనే వేసేసుకోండి. దీన్ని బాగా మరిగించేసుకున్నాం కాబట్టి ఒక 6 months or 7 months అన్న మీకు నిల్వ ఉంటుందండి, ఆయిల్ ఏమీ అవ్వదు. దీన్ని ఎలా అప్లై చేయాలంటే మనం కొంచెం కొంచెం గిన్నెలోకి తీసుకుని వాటిని హీట్ చేసి లైట్గా ఆయిల్ని, మరి ఎక్కువ హీట్ కదండి, లైట్గా హీట్ ఒకటే చేయాలి. లైట్గా హీట్ చేసి ఫింగర్స్తో ఓన్లీ రూట్స్కి మాత్రమే అప్లై చేయాలండి, హెయిర్ అంతా కాదు, ఓన్లీ రూట్స్కి మాత్రమే అప్లై చేయాలి. చేసి వీక్లీలో 2 టైమ్స్ చేయండి. ఇలా కంపల్సరిగా రిజల్ట్ మీరే చూస్తారు, 100% రిజల్ట్ వస్తుంది. జుట్టు అన్నది అసలు ఊడదు, రీగ్రోత్ కూడా ఉంటుంది. వీక్లీలో 2 టైమ్స్ హెడ్కి అప్లై చేసి రూట్స్కి, నైట్ అప్లై చేస్తే మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోండి, లేకపోతే ఒకవేళ మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ హెడ్ బాత్ చేసుకుంది. అలా వీక్లీలో 2 టైమ్స్ చేయండి, కంపల్సరిగా రిజల్ట్ మీరే చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.